शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञं उपशान्ते ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादम्। मुख्यंगा ई वीडियोलो लक्ष्मी निवासं नेनु चेप्तुन्नटुवंटि कोन्नि कोन्नि राशुललोने एक्कुवगा उंटुंदि। అంటే ఒక సంవత్సరం మనము కొన్ని గ్రహాల స్థితిగతులు చూస్తే ఆ గ్రహాలు కొన్ని కొన్ని స్థానాలలోకి మరి కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తాయి। ఒక బాక్స్ నుండి ఇంకొక బాక్స్కి, ఒక గృహం నుండి ఇంకొక గృహానికి, గురువు అయితే 365 రోజులు, శని అయితే 2.5 సంవత్సరాలు, మరి బుధుడు అయితే 30 రోజులు, రాహుకేతువులు అయితే 1.5 సంవత్సరం। ఒక్కొక్క గృహము యందు కొలువై ఉండి मरी वेरे वेरे गृहाल की वेल्लडं जरुगुतुंदि। अदे विधंगा नेनु चेप्तुन्नटुवंटि लक्ष्मी निवासं उंडेदि मरी ई संवत्सरं अदृष्टं अन्नदि कूडा पंट पंडेदि नेनु चेप्तुन्नटुवंटि ऐदु राशुलल्लो कूडा लक्ष्मी निवासं उंदि। लक्ष्मी इंट्लो कोलुवैनप्पुडु मनं ए पनि चेसिना कूडा अदि चाला चाला अदृष्टवंतुलु अवुतारंडि। मनं कोंतमंदि चूस्तू उंटां అనవసరంగా నేను ఈ వ్యాపారంలోకి దిగాను, అసలు ఈ వ్యాపారం నడుస్తుందో నడవదో తెలియదు, నేను నా ఎక్స్‌పెక్టేషన్ కరెక్ట్ అవుతుంది, అసలు ఎందుకు అని పెట్టుకున్నాను ఈ వ్యాపారం అని చెప్పేసి అతను నిరుత్సాహంతోనే బిజినెస్ చేస్తాడు। కానీ అతని నిరుత్సాహము కొద్ది రోజులు పోగానే అతి ఉత్సాహం తయారవుతుంది। అంటే చేతిలో డబ్బులు నిలుస్తుంటాయి, డబ్బులు వ్యాపారం బాగా జరుగుతూ ఉంటుంది। లక్ష రూపాయలతో పెట్టుబడి పెడితే 10 లక్షలు అవుతాయి, 10 20 అయితే 20, ఇట్లా పెంచుకుంటూ పోతూ ఉంటాడు। అంటే అసలు మనం ఊహించలేము ఒక విధంగా చెప్పాలంటే। ఈ కొంతమంది ఎక్స్‌పెక్టేషన్ బాగా పెట్టుకుంటారు, ఎక్సలెంట్ నడుస్తది, ఇప్పుడు చూడండి చాలా బాగా నడుస్తుందని ముందుకు వేస్తారు। వాళ్ళకి ఏంటంటే బిజినెస్ సరిగా జరగదు, వాళ్ళ ఆలోచన మొత్తం ఆలోచనలు మొత్తం కూడా తారుమారైపోతాయి। ఇదే బిజినెస్ ఇంకా ఇది నడపలేము, లక్షల రూపాయల కోట్ల రూపాయల నష్టాలు వస్తుందని చెప్పేసి ఇంకొకరికి అమ్ముతారు। ఇంకొకరికి అమ్మినప్పుడు ఇతను ఏదైతే చేస్తున్నాడో అటువంటి బిజినెస్ అతను మళ్ళీ టాప్ రేంజ్ లో నడిపిస్తాడు। అదేంటి, నేను నడిపిస్తేనో బిజినెస్ సరిగా జరగట్లేదు, అతని చేతిలోకి వెళ్ళిపోగానే అది ఒక ఊపందుకున్నది ఏందని చాలా మంది ఒక డౌట్ అంటే అలా ఉంటూ ఉంటుంది। మనం సహజంగా చూస్తూనే ఉంటాం, ఎక్కడైనా మనం బిజినెస్లో కొన్ని నడవలేక వేరే వాళ్ళకు మనం ఇచ్చేస్తాం, వాళ్ళు బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉంటారు। అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే కొన్ని రాశుల ప్రభావం ఆ విధంగానే ఉంటుందండి। అంటే లక్ష్మీ కటాక్షం అనేది కూడా కొన్ని రాశుల యందు ఉంటుంది, అది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిపై ప్రభావం చూపెడుతూ ఉంటుంది। ఒక విధంగా చెప్పాలంటే మట్టిని ముట్టుకున్నటువంటి వారైనా కూడా బంగారంగా తయారవుతుంది। నేను చెప్తున్నటువంటి రాశులు మట్టిని ముట్టినా కూడా బంగారమే అవుతుంది, దాని ఎటువంటి సందేహం లేదు। మరి లక్ష్మి కొలువై ఉండేటువంటి రాశులు ఈ సంవత్సరం స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి ఐదు రాశులు పట్టిందల్లా బంగారమే, మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది మాత్రం 100% అది। నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని రెమెడీస్ పాటిస్తూ మీరు ముందుకు నడుచుకుంటూ వెళ్ళినట్టయితే అసలు మీకు తిరుగుండదండి। అలాంటి రాశుల జాబితా కనుక మనం చూసినట్టయితే మొట్టమొదటి మకర రాశి। మకర రాశి అంటే మనకు తెలుసు చాలా అత్యద్భుతమైనటువంటి రాశి మకర రాశి। ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి। ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతి, శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి, ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి। ఈ మకర రాశి వారికి స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపుజ్యం 3, అవమానం 1గా ఉంది। మరి మకర రాశిలో పుట్టినటువంటి వారు ఈ సంవత్సరం కనుక మొత్తం కూడా పరిశీలన చేసినట్టయితే గురు ద్వితీయంలో శని జన్మము యందు ఉన్నాడు, అంటే స్వక్షేత్రంలో ఉన్నాడు। జన్మము అంటే దాని తన పుట్టిన క్షేత్రం, అది స్వక్షేత్రము, తన నివసిస్తున్న నివాసానికి యోగ్యమైనటువంటి క్షేత్రం స్వక్షేత్రంలో ఉన్నాడు। రాహు చతుర్థంలో ఉన్నాడు, మంచి స్థానాలండి। రాహువు కూడా చతుర్థంలో ఈ యొక్క మకర రాశి నుండి 4వ స్థానంలో రాహు గ్రహ సంచారం కొనసాగించడం ద్వారా ఎనలేని కీర్తి ప్రతిష్టలు అనేది కూడా జరుగుతాయి, పట్టిందల్లా బంగారం, మీకు ఏ ఆటంకాలు ఉండవు। మరి మకరంలో మన మకరం నుంచి 10వ స్థానం చూస్తే కేతు గ్రహ సంచారం కొనసాగిస్తున్నాడు,
మకర రాశి వారికి ఈ సంవత్సరం అయితే 2021 సంవత్సరం అయితే చాలా అత్యద్భుతంగా మారుతుందండి. అది ఈ మంత్ నుండి ఈ జూన్ మంత్ నుండి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఒక విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా దేదీవ్యమానంగా వెలిగిపోతుంది మకర రాశి వారికి. ఒకసారి మీ జాతక కుండలిని పరిశీలన చేసుకుని మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా సెట్ చేసుకోండి. కొంతమంది అనుకుంటారు న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకుంటే మరి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికెట్లు ఇలా ప్రతి ఒక్క దానిలో చేంజ్ చేసుకోవాలా మరి ఇబ్బంది కదా అని అనుకుంటారు. కానీ అలాంటి ఆలోచనలు కూడా ఏది పెట్టుకోకండి. జస్ట్ ఒక నోట్బుక్లో ఒక కోర్సు లాగా రోజుకు ఒక పలుమార్లు ఇన్నిసార్లు రాయమని చెప్తాను మీ అదృష్ట సంఖ్యను బట్టి. అది రోజు రాస్తూ ఉంటే మీలో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతులను కూడా చక్కగా మీకు ఫేవర్ చేస్తాయి. మీరు అనుకున్న స్థాయిలో స్థిరపడక తప్పదు. మరి మకర రాశి వారి ఈ సంవత్సరం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే శుక్రవారం ఇంట్లో ఈ మన దేవుడి గదిలో ఉప్పు దీపం పెట్టాను. ఈశాన్యం మూలకి ఒక ప్రమిద తీసుకొని దాని నిండా దొడ్డుప్పు పోసి దాని మీద ఒక మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఆవుని వేసి పువ్వొత్తితో దీపాన్ని వెలిగించడం ద్వారా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి యోగం అనేది కూడా సిద్ధిస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి కనుక మనం చూసినట్టయితే దరిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వాభద్ర మనకు 1-2-3 పాదాలు. మరి ఈ కుంభరాశి వారికి అండి చాలా అత్యద్భుతం. ఎట్లా అంటే గురువు జన్మం యందు ఉన్నాడు. కుంభరాశి యందు గురువు అంటే గురువు తన స్థానంలో అంటే తన ఈ ప్లేస్లో కుంభరాశిలోనే ఉన్నాడు గురువు. ఈ సంవత్సరం మొత్తం కూడా శని ద్వాదశమంలో ఉన్నాడు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఏంటంటే శని ఇక్కడ 12వ స్థానంలో ఉన్నాడు. ఈ 12వ స్థానం అనేది కూడా ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారికి చాలా వరకు మంచి అభివృద్ధిని కలిగిస్తుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. రాహువు చూస్తే ఆడ తృతీయంలోకి వచ్చేసాడు. కేతువు 9వ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నాడు. మరి కుంభరాశి యందు గురువు జన్మం యందు ఉండడం వల్ల ఈ సంవత్సరం ఏంటంటే వీరు అనుకున్న పనులు చక్కగా జరుగుతాయి. వీరు వ్యాపారాలు పెట్టుకుని ఉద్యోగాలు చేయని వివాహ సంబంధాలు వెతకని అనారోగ్యాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఒక కొలిక్కి వస్తుంది. ఆరోగ్యం చాలా కుదుట పడుతుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు కుంభరాశి వారికి. అదేవిధంగా వ్యాపారాభివృద్ధి మంచి అంచెలంచెలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం చూస్తే సేమ్ అండి, స్వస్తిశ్రీ ఫ్లవరామ సంవత్సరంలో ఆదాయం 14 కుంభరాశి వారికి, వ్యయం 14 ఉంది, రాజపూజ్యం మాత్రం 6 ఉంది, అవమానం 1గా ఉంది. మరి కుంభరాశిలో పుట్టినటువంటి వారు మీరు చక్కగా ముందుకు నడుస్తారండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి అంటే మనకు తెలుసు, కొద్దిగా 2-3-4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు మనకు వృషభ రాశి. వృషభ రాశిలో గురువు దశమ స్థానంలో 18 అడుగు పెట్టాడు. ఈ సంవత్సర కాలం అంతా అలాగే ఉంటాడు. ఎందుకంటే 365 రోజులు కదా. గురువు ఒక ఒక ఇంటిలో 365 రోజులు ఉంటాడు కదా. శని 9వలోకి వచ్చేసాడు. రాహువు ద్వాదశమంలోకి వచ్చాడు. కేతువు 6 ఇంట్లో అడుగు పెట్టాడు వృషభ రాశి వారికి. మరి ఈ విధంగా గ్రహ సంచారం కొనసాగించడం ద్వారా ఏంటంటే వృషభ రాశి వారు ఎక్కడున్నా కూడా హీరోలే. జీరోలు కాదండి, హీరోలే. మీరు ఇప్పటివరకు ఎన్నో జ్యోతిష శాస్త్రం ఎక్కడికెక్కడికో వెళ్ళి పూజలు వ్రతాలు యోగ అంటే హోమాలు ఇవన్నీ కూడా చేయించుకున్నా కూడా ఎలాంటి ఫలితం కూడా మీకు కనిపించకపోతే ఒకసారి ట్రై చేస్తే పోయేది ఉందని కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరికైతే మంచి రోజులు వస్తాయో, ఎవరైతే బాగుపడాలని భగవంతుడు కోరుకుంటాడో ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా నన్ను నచ్చి కలుస్తారు. అది నా నమ్మకం. ఎందుకంటే ప్రతి ఒక్క జాతకాన్ని చక్కగా చూస్తాను. మీకున్నటువంటి సమస్యలు నాకున్నటువంటి సమస్యలుగా పరిగణలోకి తీసుకొని మరి చూస్తాను. ఒక టైము ఒక 1/2 అవర్ 1 అవర్ ఎక్కువైనా టైం స్పెండ్ చేస్తాను. ఆ టైము అనేది స్పెండ్ చేసి ఎంత క్రిటికల్గా మీ పొజిషన్ ఉన్నా కూడా దాని నుండి బయటపడే మార్గాన్ని వెతకాలి. ఎందుకంటే ఏదో రాగానే మీకు ఏదో 4 విషయాలు చెప్పి పంపించడం కాదండి. ఆ ఫోన్ లైన్లోనైనా నేను చక్కగా మాట్లాడి ఫస్ట్ నేను జాతకాన్ని మినిమం ఒక 10 రోజులు టైం తీసుకుంటున్నాను. ఆ టైంలో నేను జాతకాన్ని పరిశీలన చేసుకొని మీకు ఉన్నటువంటి గత జన్మలో ఉన్న కర్మలు ఉన్నాయా, ఈ జన్మలో ఉన్న కర్మలు ఉన్నాయా, మరి మీకు ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య గల కారణాలు వెతకాలి తాళపత్ర గ్రంథాలు.
ఇలా వెతికి మీకు తప్పకుండా ఒక పరిస్కారాన్ని చూపెడితే మాత్రం ఖచ్చితంగా మీరు బాగుపడతారు. అదేవిధంగా మిథున రాశి, మిథున రాశి వారికి మనం చూసినట్టయితే గురువు నవమ స్థానంలో, శని అష్టమంలో, రాహు ఏకాదశమ స్థానంలో, కేతు పంచమంలో గ్రహ సంచారం కూడా సాగిస్తున్నారు. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మిథున రాశి. చివరగా సింహరాశి. ఇంకా సింహరాశి వారికైతే గురువు సప్తమంలో, శని షష్టమంలో, రాహు నవమంలో, కేతు తృతీయంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపుజ్యం 2, అవమానం 2గా ఉంది. మకర కుంభ వృషభ మిథున సింహరాశుల వారు ఎవరైనా కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి, పోయేదేమీ లేదు. లక్ష్మీ నివాసం అనేది కూడా ఈ రాశులు ఎందే ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ రాశులు సద్వినియోగం చేసుకొని మంచి అదృష్టవంతులు కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.